ఎంపీగా తన సోదరుడు వేమిరెడ్డి ప్రభాకర్ని గెలిపించాలని వేమిరెడ్డి కోటారెడ్డి ప్రచారం నిర్వహించారు. అల్లూరులో ఈ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా కావ్య కిషన్రెడ్డి కుటుంబ సభ్యులు మరియు జడ్పీటీసీ వేద గిరితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కావ్య కిషన్రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపించాలని వారు కోరారు. చెప్పు ప్రభాకర్ రెడ్డి గారి అన్నని ఆయన పార్లమెంట్ కి నిలబడుతున్నారు. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. వీళ్ళిద్దరికీ ఓట్లు వేసి తప్పకుండా గెలిపించండి. మీకు ఏ కార్యక్రమాలైనా సరే ఏదైనా చేయాల్సి ఉంటే ఇద్దరం కలిసి ఖచ్చితంగా చేస్తాం. అల్లూరిని అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాం. రేపు మే 13వ తారీఖు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఇంటింటి అల్లూరు పంచాయతీలు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు తూర్పు మహదీపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. వారిద్దరి తరఫున ఎంపీ గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున వారి అన్నగారు కోటారెడ్డి గారు, అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారి తరఫున వాళ్ళ అల్లుడు వినీత్ రెడ్డి గారు ఇద్దరు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు అల్లూరులో గత 4 రోజులుగా. అందులో భాగంగా ఈరోజు తూర్పు మహదీపాలెంలో మేము ఇంటింటి ప్రచారం చేయడానికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ బెల్ట్ అంతా కూడా ఇది ముస్లింస్ ఏరియా అయినా కానీ మొదటి నుంచి కూడా తెలుగుదేశంకి మంచి పట్టున్న ఏరియా. ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని ఆదరించి మంచి మెజార్టీ ఇస్తారు. గతంలో కూడా ఇక్కడ ఏ అవసరం ఉన్నా తెలుగుదేశం పార్టీ ద్వారా వీళ్ళకి పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు ఏ రోజు వచ్చినా వాళ్ళకి అన్నీ తీర్చేదానికి ఇప్పుడు అందులో అంతకుముందు మేము ఒకరమే చేస్తున్నాం. ఇప్పుడు వేమిరెడ్డి ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ కావ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ అందరం కలిసి తూర్పు మహదీపాలెంకి ఏ అవసరం ఉన్నా అన్ని తీరుస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరిని సైకిల్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.